वेलकम टू माय चैनल इपड़े मैं एम चूप्चना क्यारेट तो मिल्क शेक चूप्चुंदाम दाकते पाव किलो क्यारेट तीसुकोवाली अदि पील तीसेसि त्री विजिल्स वच्चे वरकु उड़कबेट्टुकोवाली दानि कोसम पील तीसेसि शुभ्रंगा उंचुकुन्नामु इदि एला चेसुकोवाला दानि प्रासेस एंटो चूद्दाम इप्पुडु ड्राई फ्रूट्स इंदो ग्रैंड बरकगा ग्रैंड चेसुकुंदामंडि दानि कोसम ఒక కొంచెం బాదం కొన్ని కాజు వేసుకున్నాము షుగర్ అయితే మన స్వీట్నెస్ బట్టండి ప్రస్తుతం అయితే ఒక స్మాల్ కప్ తీసుకున్నాము ఎందుకంటే కొంచెం మంది స్వీట్ ఎక్కువ తాగొచ్చు కొంచెం సమానంగా తాగొచ్చు అందులోకి క్యారెట్ కూడా ఆల్మోస్ట్ స్వీట్ గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్నెస్ అనేది అక్కర్లేదు అలానే ఇందులో మళ్ళీ ఇంకేం కావాలండి అయితే చాక్లెట్ ఎసెన్స్ అయినా వెనిలా ఎసెన్స్ అయినా పైనాపిల్ ఎసెన్స్ అయినా బాగుంటుందండి ఎందుకంటే పైనాపిల్ ఎసెన్స్ అయితే తీసుకున్నాము వెనిలా ఎసెన్స్ తీసుకున్నాము పైనాపిల్ ఎసెన్స్ అయితే లేదు కాబట్టి ప్రస్తుతం కాజు బాదం అయితే బరకగా గ్రైండ్ చేసామండి పౌడర్ లాగా ఇంకా ఏమైనా కావాలంటే మనం ఎక్స్ట్రా ఏం డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అంజీర్ వేసుకోవచ్చు డేట్స్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ పీసెస్ అయితే ఉడికిపోయాయండి ఇదైతే పేస్ట్ లా చేయాలి గ్రైండ్ చేసుకుందాము తెలుస్తుంది కదా పొగలు వస్తున్నాయి ఇప్పుడే అయింది దీన్ని పేస్ట్ లా చేసుకుందాము క్యారెట్ అయితే పేస్ట్ చేసామండి ఇప్పుడు దీన్ని అయితే పావు కిలో క్యారెట్ కి హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటాము ఆ మరగపెట్టిన తర్వాత ఈ క్యారెట్ పేస్ట్ ని ఇందులో వేసేయాలి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము ఇప్పుడైతే క్యారెట్ వేసేసుకుందాము ఇందులో క్యారెట్ పేస్ట్ క్యారెట్ వేసుకున్నాం కదండి ఇందులో క్యారెట్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి పొంగి వచ్చిన తర్వాత ఒక్కసారి మరగడానికి స్టార్ట్ అయిన తర్వాత మనం షుగర్ వేసుకుందాము షుగర్ వేసుకున్న ఒక 2-3 మినిట్స్ లో వెనిలా ఎసెన్స్ వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇది ఫ్రిజ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు ఎక్కువ క్యారెట్ తినని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈజీగా ఇటువంటి ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళకి క్యారెట్ మిల్క్ షేక్ అని చెప్పి అనుకోరు కదా మనం చెప్తేనే కానీ తెలియదు అందులో క్యారెట్ ఉడకపెట్టిన తర్వాత ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనమైతే ఇప్పుడు ఒకసారి మరిగిన తర్వాత మనం షుగర్ వేసుకుందాము ఇప్పుడైతే షుగర్ వేసుకుందామండి షుగర్ అయితే మేమైతే 1 కప్ వేస్తున్నాము అంటే స్మాల్ కప్ చాలా చిన్నది కరెక్ట్గా సరిపోతుంది మాకు స్వీట్నెస్ అనేది అయితే తెలుస్తుంది ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది మనం క్రీమ్ మిల్క్ వేసాం కాబట్టి పాలు కూడా చిక్కగా ఉన్నాయి కాబట్టి స్వీట్నెస్ అనేది అలాగే యాడ్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కసారి కొంచెం కరిగిన తర్వాత మనం వెనిలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుందాము మనం వెనిలా ఎసెన్స్ వేస్తున్నామండి 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసాము పైనాపిల్ ఎసెన్స్ కూడా బాగుంటుందంట ప్రస్తుతం మన దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది కూడా వేసుకోవచ్చు ఇది ఒక్కసారి మరగనిద్దాము కలర్ఫుల్గా ఉంది కదా న్యాచురల్ కలర్ ఇది మీకు వీడియోలో అని చెప్పి అలా ఉండడం కాదు బయట కూడా అలాగే ఉంది మేమేమీ ఏ కలర్స్ వేయలేదు ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసుకుందాము ఒక్కసారి కలిపేసుకుని ఒక్కసారి మరగనించుకుని ఆఫ్ చేసేసుకుని కూల్గా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 అవర్లో చాలా బాగుంటుంది సమ్మర్లో అయితే చాలా బాగుంటాయి ఇటువంటివి ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి పిల్లలకు జలుబు చేస్తుంది అనుకుంటారు కానీ సమ్మర్లో అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాము మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి ఒకవేళ మనం దీన్ని కుల్ఫీ మేకర్లో కానీ కుల్ఫీ దాంట్లో కానీ వేసుకుని పిల్లలకి కుల్ఫీ లాగా కూడా పెట్టచ్చు పిల్లలకు బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు అందులోకి ఐస్ క్రీమ్స్ అయినా కుల్ఫీస్ అయినా మంచి కలర్ఫుల్గా ఉండడం అంటే పిల్లలకు నచ్చదు కాబట్టి ఇలా కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇది చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుందాము దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ మనం చూసుకుందాము క్యారెట్ మిల్క్ షేక్ అయితే అయిపోయిందండి చాలా బాగుంది కదా చూస్తుంటే పైన అందులో బాదం పలుకులు వేసాము అది మనం తాగుతూ ఉన్నప్పుడు ఆ పలుకులు అనేది మన పంటి కింద తగులుతూ ఆ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది కదా చూస్తుంటే కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా వెంటనే తాగాలనిపిస్తుంది మీ అందరికీ వెంటనే క్యారెట్స్ ఉంటే మీ ఇంట్లో ఒక 1/2 అవర్లో రెడీ అయిపోతుంది కానీ కొంచెం సర్వ్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కానీ వేడివేడిగా కూడా తాగొచ్చు చాలా బాగనిపిస్తుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ